మన జీవితం నలుగురు విమర్శించినప్పటికీ 10 మందికి ఆదర్శంగా నిలిచే విధంగా ఉండాలి. వ్యక్తిత్వం ఉన్న చోటే సంఘర్షణ ఉంటుంది. సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో. అదే సమయం నీ విలువను తెలియజేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానాన్ని చేరుకుంటావు. బురద నీటితో స్నానం చేసి శరీరాన్ని శుభ్రంగా తుడుచుకోలేము కదా, అలాగే చెడ్డవారితో చెలిమి చేసి గౌరవము పొందలేము కూడా. మన శ్రేయస్సు కోరే వారితో మాత్రమే స్నేహం కొనసాగించాలి, కీడు చేసే వారి స్నేహాన్ని తిరస్కరించాలి. లోకంలో ఉన్న చీకటంతా ఒక్కటైనా అగ్గిపుల్ల వెలుగును దాచలేదు. నీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం కృషి తోడైతే నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇక్కడ స్నేహితుడు శత్రువు అని రెండు రకాల మనుషులు లేరు. ఉన్నది ఒకటే రకం. మనతో అవసరం ఉంటే మనల్ని స్నేహితులు చేస్తుంది, అదే అవసరం తీరిపోతే శత్రువులను చేస్తుంది. ఎవరు ఏమన్నా ఇదే ముమ్మాటికి నిజం. తినడానికి తిండి లేని స్థాయి నుండి తినడానికి సమయం లేని స్థాయికి వెళ్ళడం కాదు విజయం అంటే. మనం తింటూ మరొకరికి పెట్టే స్థాయికి ఎదగడమే విజయం. గౌరవం అనేది గుణాన్ని చూసి ఇస్తారు, ధనాన్ని అందాన్ని చూసి కాదు. చెప్పులు ఎంత ఖరీదైనవి అయినా గుడి బయటే వదిలేస్తాం. కొబ్బరికాయ ఖరీదైనది కాకపోయినా దేవుడి పాదాలకు సమర్పిస్తాం. మనిషి వ్యక్తిత్వం కూడా అంతే. డబ్బు అందం ఎప్పటికీ అశాశ్వతమే. వేరొకరి నమ్మకంతో పని లేదు. నిన్ను నువ్వు నమ్ము చాలు. దేన్నైనా సాధించే శక్తి, ఎంతటి క్లిష్ట పరిస్థితులను అయినా ఎదుర్కొనే శక్తి నీ నమ్మకమే నీకు ఇస్తుంది.